తూర్పు గోదావరి జిల్లా కాట్రేనకోన కోవిడ్ వాక్సిన్ సెంటర్ వద్ద వాక్సిన్ కోసం జనం బారులు తీరారు. అధికారులు ప్రణాళిక లేని కారణంగా వాక్సిన్ సెంటర్ కు పెద్ద ఎత్తున జనం చేరడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. వాక్సిన్ చేయించుకోకపోతే ఉపాధి హామీ పథకానికి రావద్దు అని చెప్పడంతో పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పెన్షన్ చేయూత పథకానికి అప్రూవల్ ఇవ్వరనే ప్రచారంతో ప్రజల్లో అలజడి పెంచిన అధికారులు దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయలేకపోవడంతో గంటల తరబడి లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా వ్యాక్సినేషన్ సిబ్బంది రాక ఆలస్యం కావడంతో జనం క్యూ లైన్లో ఇబ్బంది పడుతున్నారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దలేక అధికారులు చేతులెత్తేశారు. ఇలా కరోనా నిబంధనలు పాటించకుండా వ్యాక్సిన్ సెంటర్ వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమికూడి ఉండడం వలన కరోనా మరింత ప్రబలే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకుని సక్రమంగా వ్యాక్సిన్ అందరికీ అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొత్తగా ఎవరికి